సో ఇక్కడ నేను సరే ఆ టేబుల్ ఓపెన్ లేదంటే మామూలుగా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను అండి. చూడండి, సింపుల్ గా ఒక టేబుల్ ఇన్సర్ట్ చేశాక, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టేబుల్ చూడండి. ఇప్పుడు మీరు ఏం చేశారు, దీన్ని స్ప్లిట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక, కొన్నిసార్లు మనకి ఎలా కావాలంటే చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్స్ రాస్తాను, సీరియల్ నెంబర్ పర్టికులర్స్ దెన్ ఆర్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రైస్ ఐటమ్. ఓకే, సో ప్రైస్ లో చూడండి, మళ్ళీ మనం దీన్ని టూ కాలమ్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఓకే, ఐటమ్ క్వాంటిటీ, సో క్వాంటిటీ ఇలా పెట్టాను. తర్వాత ఓకే ప్రైస్ చూడండి, కంట్రోల్ ఈ కొట్టాను, కంట్రోల్ ఈ కొడితే నాకు సెంటర్ అయింది. ఇక్కడ నేను దీన్ని టూ రోస్ కింద డివైడ్ చేస్తాను. తర్వాత కింద వచ్చిన టూ రోస్ ని టూ కింద కింద రోని మళ్ళీ టూ కాలమ్స్ లో డివైడ్ చేస్తాను. ఎలా అంటే లేఅవుట్లోకి వెళ్ళిపోయి స్ప్లిట్ సెల్స్ అని ఫస్ట్ టూ టూ రోస్ గా చేస్తాను నేను. కాలమ్స్ కాదు, ఒకటే కాలం. ఇలా చూడండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇందులో నాకు రూపీస్ పైసే అలా కావాలనుకోండి, ఏం చేస్తాను, స్ప్లిట్ సెల్ అనిపి ఈసారి టూ కాలమ్స్ పెట్టుకుంటాను. సో ఇక్కడ సరే ప్రస్తుతానికి ఇది నేను డిలీట్ చేస్తాను, ఎందుకంటే సేమ్ టెంప్లేట్స్ తో మనకి కిందికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ట్యాగ్ కొట్టారనుకోండి, ఇలా వస్తుంది. ఓకే, సో రూపీస్ ఇలా పెట్టామనుకోండి. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటంటే మెర్జ్ చేయాలనుకోండి. మెర్జ్ ఎలా చేస్తారు, మామూలుగా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెర్జ్ సెల్స్ అంటే సరిపోతుంది. మరి మీరు ఇలాగే చేశారా, ఒక్కసారి చెప్పండి. సార్, అంటే సెలెక్ట్ చేశాం కానీ, అంటే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా సార్, ఇక్కడ స్ప్లిట్ అయింది సార్, మధ్యలో ఒకటి స్ప్లిట్ అయింది సార్. అయితే అవన్నీ మర్జ్ చేద్దామంటే మర్జ్ అవ్వలేదు సార్. అది మర్జ్ ఆప్షన్ ని సెలెక్ట్ కూడా కాలేదు సార్, ఇక్కడ ఆప్షన్ కూడా. అంటే చూడండి, మీరు ఏవైనా రెండు సెల్స్ సెలెక్ట్ చేసుకుంటే, అంటే ఇంకోటి ఏంటంటే సార్, బై మిస్టేక్ లో ఒక కాడ కర్సర్ పెట్టి అక్కడ స్ప్లిట్ అయింది, ఇంకో కాడ స్ప్లిట్ అయింది, మధ్య మధ్యలో స్ప్లిట్ అయినాయి సార్, అక్కడ మర్జ్ చేయడం రాలేదు. ఓకే ఓకే, సో ఇలానే అండి. చూడండి, ఇప్పుడు నాకు కూడా మీరు ఇక్కడ కర్సర్ పెట్టారు అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టాను, నాకు కూడా హైలైట్ కావట్లేదు. ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే, ఏవైనా రెండు సెల్ను మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటేనే అప్పుడు అది పనిచేస్తుంది ఇలా. సో మరి మీరు సెలక్షన్ సరిగా చేయలేదేమో, ఒకసారి చూస్తారా. ఓకే, సరే అండి, సరే తర్వాత చూడండి, చూసి ఒకవేళ ఇంకా ప్రాబ్లం ఉంటే కనుక ఆ ఫైల్ని గ్రూప్ లో పెట్టండి. అదే ఫైల్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను, ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్తే నేను అందులోనే ప్రాబ్లం రెక్టిఫై చేస్తూ చెప్తానండి. ఓకే అండి, సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, చెప్పండి, పర్లేదు. అయితే ఇప్పుడు మనము బాక్సెస్ కి గ్యాప్ అది మధ్యలో విడ్త్ కానీ లెంత్ కానీ పెంచుకోవాలంటే మీరు ఇలా చెప్పారు కదా సార్, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇట్లా కిందికి లాగొచ్చు అని చెప్పారు కదా సార్. ఒక మెథడ్ వచ్చేసి ఇలా అండి, ఇంకొక అవును సార్. ఇంకొక మెథడ్ అయితే వచ్చి ఇలా ఫిక్స్డ్ మెథడ్. వచ్చా పెంచాక మళ్ళీ దగ్గరికి పోవట్లేదు సార్ దగ్గరికి పోవట్లేదు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నాకైతే పోతుంది, మీ ఎందుకు పోవట్లేదు అంటే ఒక వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసేసి, కొన్నిసార్లు ఏమవుద్ది అంటే సమ్ ఏదో టెక్స్ట్ ఉంటుంది అనుకుంటారు, ఇంకా ర్యాండమ్ ఏదో టైప్ చేస్తాను, ర్యాండమ్ ఏదో టైప్ అయితే కొన్నిసార్లు ఏం చేస్తారు. సరే ఇది చూడండి, ఏదో రఫ్ గా టైప్ చేస్తున్నాను, రఫ్ గా టైప్ చేస్తున్నాను, రఫ్ గా టైప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ రీజన్ ఏంటంటే, ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను పైకంటే పోదు, ఎందుకంటే అవును సార్. ఎక్స్ట్రా స్పేస్ ఉన్నాయి. మీరు ఈ స్పేసెస్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి, చేసి డిలీట్ కొట్టండి. డిలీట్ కొడితే మీకు ఈ ఇలా పైకంటే పోతుంది అలా. అయితే ఏ సెల్లో ఎక్స్ట్రా స్పేస్ వచ్చిందంటే మీరు ఇలా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ట్రా ఎంటర్ కొడతాను, మామూలుగా మీరు ఇలా పెట్టారని తెలియదు, ఒకసారి ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్తే ఇలా తెలుస్తుంది మీకు, ఎక్స్ట్రా స్పేస్ ఎక్కడ ఉందని తెలుస్తుంది. ఇలా ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్తే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, అలా షిఫ్ట్ ట్యాబ్ కొడితే ప్రీవియస్ దానిలో అంటే ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉంది. సో ఈ స్పేసెస్ కనుక నేను డిలీట్ చేయగలిగితే
నాకు ఆటోమేటిక్గా రో హైట్ అనేది ఇలా మూవ్ అవుతుంది ఇలా చేస్తే. ఓకే సార్, అదే మేము వడ్ ఉండే అది టైపింగ్ ఉంటేనే రాలేదు సార్. ఓకే థ్యాంక్ యూ సార్. అదే అండి, అది కామన్గా వచ్చే ప్రాబ్లమే. ఓకే, మీరు అది డిలీట్ చేయండి, సెట్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే సరే అండి. సో ఈరోజు మళ్ళీ ఇక్కడ ఇది అయిపోయింది, ఈ డాక్యుమెంట్ ఇది మనం చూసాం, ఇది వచ్చేసి ఇది కూడా చేసాం. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ స్పేస్ బ్లాంక్ ఇది కాదు కదండి, మోర్ టెంప్లెట్స్లోకి వెళ్ళిపోదాం. మోర్ టెంప్లెట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ వెల్కమ్ టు వర్డ్, ఓకే ఇది మనం చేసాం. ఇన్సర్ట్ యువర్ ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇందులో ఏముందో చూద్దాం. ఓకే, ఇన్సర్ట్ యువర్ ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని ఒకటి ఇలా డిజైన్ చేశారు. క్రియేట్ అప్డేట్ అండ్ కస్టమైజ్ ఏ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇన్సర్ట్ ఏ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. చూడండి, ఇది వచ్చేసి హిట్ ఎంటర్ అవ్. ఓకే సో ఇక్కడ ఇది వచ్చేసి నోట్స్ అండి, యాక్చువల్గా అప్డేట్ వెన్ థింగ్స్ చేంజ్. ఓకే రైట్. ఓకే, యాక్చువల్గా సమ్ ఏదో కంటెంట్ పెట్టేసి దాన్ని ఫార్మాటింగ్ అలా చేశారు. సో ఇందులో ఏమేమి నేర్చుకోవచ్చు ఆ విషయాలు ఒకసారి నేను చెప్తాను. సో చూడండి, యాక్చువల్గా మీరు సార్ గ్రూప్లో కూడా పెట్టండి సార్. ఇది ఏంటండి, ఇది గ్రూప్లో పోస్ట్ చేయగలరా సార్? ఇది చేస్తారండి, నోట్స్ ఇది చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, సేవ్ చేస్తాను. సేవ్ చేస్తేనే అది మనకు వస్తుంది. ప్రవీణ్, ఈరోజు డేట్తో నేను ఇక్కడ ఫోల్డర్ పెడతాను. ఈరోజు డేట్ 8th 2024. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని ఒక డాక్యుమెంట్ ఉంది. సో ఇప్పుడే నేను పెడతాను, మళ్ళీ తర్వాత క్లాస్ తర్వాత ఏదో బిజీ వల్ల మర్చిపోయే అవకాశం ఉంటుంది, అది పెట్టేసేసి నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. మెసేజ్ పెట్టారు ఇక్కడ, క్లాస్ ఓపెన్ అవ్వట్లేదు, లింక్ సెండ్ చేయండి. శాంతి గారు రిప్లై ఇచ్చారా? ఓకే ఓకే సరే అండి, నేను ఇది ఫైల్ గ్రూప్ లో సెండ్ చేస్తున్నాను. సెండ్ చేశాక వెంటనే మన క్లాస్ అది డిస్కస్ చేద్దాం. ఓకే సో మినిట్ పంపించేశానండి. సో ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ యువర్ ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్, క్రియేట్ అప్డేట్ అండ్ కస్టమైజ్ ఏ టేబుల్ ఆఫ్ కంటెంట్. యూ డోంట్ నీడ్ టు వెయిట్ అంటెల్ యువర్ పేజెస్ ఆర్ ఫైనలైజ్డ్. చూడండి, యాక్చువల్గా మీరు ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్ అనే టాపిక్ మీరు అంటే ఇది ఒక నోట్స్, మీకు ఒక టెంప్లేట్ లాగా పెట్టి ఇచ్చారు. మీరు డైరెక్ట్గా ఇది చదివారు అనుకోండి, మీకు అంత బాగా అర్థం కాదు. డైరెక్ట్గా ఇలా చదివితే అర్థం కాదు. సో దీనికి సంబంధించిన బేసిక్స్ చెప్తాను, దాని తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇది ఇది ఒక నోట్స్ కాదండి, ఇది ఏంటంటే ఏదో డమీ కంటెంట్ లాగా పెట్టి ఫార్మాటింగ్ చేసి ఇచ్చారు టెంప్లేట్ లాగా, అంతే. నోట్స్ ఇప్పుడు నేను చెప్తాను ప్రొసీజర్, అంటే మనకి ఇక్కడ టాపిక్ ఉంది కదా, ఒక ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు ఏదైనా బుక్ చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లోకి వెళ్తున్నాను, గూగుల్లోకి వెళ్తే ఇక్కడ ఇమేజెస్ ఒక మీకు చూపిస్తాను స్క్రీన్. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని కొడతాను, మీకు తెలుసు తెలిసే ఉంటుంది, కొంతమంది అర్థం కాకపోతే ఇమేజ్ చూస్తే ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నాను. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని కొట్టిన తర్వాత ఇమేజ్లోకి వెళ్తే మీరు ఒక బుక్ ఓపెన్ చేశారనుకోండి, ఇటువంటివి మీరు చూస్తారు, చాప్టర్ నెంబర్స్, పేజ్ నెంబర్స్ ఇలా. సో మీకు అందరికీ ఇది ఐడియా ఉండే ఉంటుంది, ప్రతి పుస్తకంలో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఉంటుంది. సో ఒక పుస్తకం మీరు రాశారు, అందులో ఒక 10 టాపిక్సే ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? ఓకే 10 టాపిక్స్, ఓకే 5 ఉన్నాయనుకోండి, మీరు ఈజీగా 5 టాపిక్స్ పేర్లు రాస్తారు. ఓకే 5 టాపిక్స్ల పేర్లు రాస్తారు, వాటి పేజ్ నెంబర్ ఎక్కడుందో రాస్తారు. కానీ మీ పుస్తకంలో 200 టాపిక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు 200 టాపిక్స్ ఒక్కొక్క టైప్ చేయాలి, కాపీ చేయాలంటే బుక్ అంతా రాసిన తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్స్ క్రియేట్ చేసి 200 పేరు టైప్ టైటిల్స్ మళ్ళీ సబ్ టాపిక్స్ దానికి సంబంధించిన పేజ్ నెంబరు అంతా ఫార్మాట్ చేశాక మళ్ళీ సడన్గా ఏదైనా చేంజెస్ వచ్చాయనుకోండి, పేజ్ నెంబర్లలో తేడాలు వచ్చేస్తాయి, కంటెంట్స్లో ఏమైనా మారిస్తే అది మళ్ళీ తేడాలు వచ్చాయి, ప్రతిసారి డబుల్ వర్క్ అయిపోతుంది. సో అదంతా కూడా ఆటోమేటిక్గా అయ్యేలా మనం చూసుకోవాలి. వర్డ్లో మనకు ఆ ఫెసిలిటీ ఉంది. సో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఆటోమేటిక్గా క్రియేట్ చేయాలంటే
దానికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది, అది వచ్చేసి స్టైల్స్. స్టైల్స్ అనే టాపిక్ మీరు నేర్చుకుంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే టాపిక్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ స్టైల్స్ అంటే ఏంటి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇన్సర్ట్ యువర్, ఓకే నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నా, తీసుకొని ఇక్కడ ఏం పెడతానంటే, నేను మామూలుగా అంటే కవర్ పేజ్ తర్వాత, కవర్ పేజ్ మనం డిజైన్ అది తర్వాత చేద్దాం అనుకోండి, ఇక్కడ ఏంటంటే జస్ట్ కంటెంట్స్, కంటెంట్స్ కంటే ముందు ఇక్కడ ఒక టాపిక్ పెడతాను, హౌ టు ఓకే ఇన్సర్టింగ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఓకే సో ఇన్సర్టింగ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఒక టాపిక్ అనుకోండి. సో ఇక్కడ మనకి ఇందులో ఉన్న టాపిక్స్ మనం తీసుకుంటాం. ఇన్సర్ట్ యువర్ ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇలా ఉంది. సో ఇది పెడుతున్నాను, ఇక్కడ హెడ్డింగ్ లాగా పెడుతున్నాను. ఇది నేను డైరెక్ట్గా తీసుకుంటే అది సెట్ కాదు, బట్ ఇట్స్ ఓకే. వన్ మినిట్, నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. వచ్చింది అనుకోండి, సమ్ ఇష్యూ, అది టెక్నికల్ ఇష్యూ. మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలనుకోండి, మరి ప్రోగ్రామ్స్ మీకు ఎక్కడ దొరకట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మామూలుగా ఏదైనా ఒక ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఫోల్డర్ ఓపెన్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ అనే ఫోల్డర్కి వెళ్ళిపోయి న్యూ అని ఇక్కడ నోట్ ప్యాడ్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది, ఇది మీరు ఇలా పెట్టేసుకొని ఎంటర్ కొట్టారనుకోండి, ఇక్కడ మీకు నోట్ ప్యాడ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో దీంతో మీరు వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు ఈజీగా ఇలా. సో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మీద దొరుకున్నా కానీ ఆ ఫైల్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు అన్నట్టు. ఇన్సర్ట్ యువర్ ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది వన్ ఆఫ్ ద టైటిల్ మనకు ఇక్కడ ఉంది. ఓకే సో దీనికి సంబంధించిన సమ్ రైటప్ అనేది నేను ఇక్కడ పెడతాను. ఓకే అదే రైటప్ తీసుకుంటాను, ఇందులో నుంచే తీసుకుంటాను, మనకి డాక్యుమెంట్లో ఉంది కదా. ఓకే ఓకే ఇదే కంటెంట్ నేను అక్కడ పెడతాను. ఫస్ట్ నోట్ ప్యాడ్లోకి వెళ్తాను, నోట్ ప్యాడ్లోకి వెళ్ళి కంట్రోల్ బి అని, కంట్రోల్ బి ఏ కంట్రోల్ సి. ఓకే సో ఇప్పుడు ఇందులో గమనించండి, ఫస్ట్ది ఏంటి హెడ్డింగ్, సెకండ్ది ఏంటి రన్నింగ్ పారాగ్రాఫ్. ఓకే సో హెడ్డింగ్ని, హెడ్డింగ్ అని మనకు తెలుసు కానీ సిస్టమ్కి ఎలా చెప్పాలి, అక్కడ పైన స్టైల్స్ అని ఉంటాయి. స్టైల్స్లో హెడ్డింగ్ వన్, హెడ్డింగ్ టూ, హెడ్డింగ్ త్రీ అని ఉంది. ఇది హెడ్డింగ్ అని చెప్పి అక్కడ ఆ స్టైల్ మనం అప్లై చేస్తే సిస్టమ్కి, వర్డ్కి అది హెడ్డింగ్ అని చెప్పి తెలుస్తుంది, అలా ఐడెంటిఫై చేస్తుంది. అలా మనం ప్రతిసారి అలా ప్రతి హెడ్డింగ్ కూడా స్టైల్ అనేది అప్లై చేయాలి, హెడ్డింగ్ స్టైల్, హెడ్డింగ్ వన్ అనే స్టైల్ అప్లై చేయాలి. సో ఇక్కడ నేను టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ప్రాజెక్ట్ ఫైల్ అని పెడతాను. చూడండి ఇది హెడ్డింగ్ ఎలా పెట్టాలి, హోమ్లోకి వెళ్ళి ఇక్కడ స్టైల్స్ అని, చూడండి స్టైల్స్, ఇందులో హెడ్డింగ్ వన్, హెడ్డింగ్ వన్ అని పెట్టాలి. పెడితే ఇది హెడ్డింగ్ వన్ అని కంప్యూటర్కి మనం ఇప్పుడు చెప్పాము. ఓకే ఇది రన్నింగ్ పారాగ్రాఫ్, ఓకే ఇట్స్ ఓకే. ఇది మామూలుగా దీనికి ఫార్మా, ఇది ఇక్కడ స్టైల్ అప్లై చేసిన పర్లేదు, అప్లై చేయకుండా పర్లేదు, మీకు ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ పెట్టేసుకోండి. సో నాకు అంటే బై డిఫాల్ట్ కొన్ని స్టైల్స్ మనకి ఇక్కడ సిస్టమ్ ఇచ్చింది. సో ఇందులో మీకు ఏదన్నా నచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నచ్చింది అనుకోండి, ఇది నచ్చింది అనుకోండి, ఇలా పెట్టేసుకోండి. కానీ నాకు నార్మల్ ఓకే, నార్మల్ పెట్టేస్తాను. ఓకే సో ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ టైటిల్, నెక్స్ట్ టైటిల్ ఇక్కడ ఏముంది, ఇన్సర్ట్ ఏ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇది ఒక టైటిల్. ఓకే యాక్చువల్గా ఇది వచ్చేసి మెయిన్ టైటిల్, బట్ జస్ట్ ఇట్ ఈస్ ఎ డమ్మీ కంటెంట్, జస్ట్ ఇమాజిన్ దట్ ఈస్ లైక్ ఎ కంటెంట్. ఓకే సో ఇలా పెట్టుకున్నాను. తర్వాత దీని మళ్ళీ ఇది ఇక్కడ తీసుకొచ్చి కంట్రోల్ ఇది కాపీ చేసేసి, ఓకే డైరెక్ట్గా నేను పేస్ట్ చేయొచ్చు అనుకుంటా, ఏం ప్రాబ్లం లేదు అనుకుంటా, రైట్ క్లిక్ చేసి ఇలా పెడుతుంది. ఓకే వచ్చేస్తుంది డైరెక్ట్గా, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద హెడ్డింగ్ అనుకోండి, ఏం చేయాలి, హెడ్డింగ్ వన్ పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ మనకు అన్ని హెడ్డింగ్స్ కూడా ఇలా తయారవుతున్నాయి, ఇది రన్నింగ్ మ్యాటర్. ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వేరే హెడ్డింగ్కి వెళ్ళిపోతాను, అప్డేటింగ్ వెన్ థింగ్స్ చేంజ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద హెడ్డింగ్ అండి. సో హెడ్డింగ్ పెట్టేద్దాం. ఒక ఫైవ్ హెడ్డింగ్స్ పెట్టాక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా పెట్టాలి అని మీకు చెప్తాను, అప్పుడు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అంటే నేను మొత్తం కాపీ చేయట్లేదు, జస్ట్ నాకు ఒక పేరాగ్రాఫ్ ఉండాలి అంతే, అందుకోసం నేను ఇలా పెడుతున్నాను. ఓకే నెక్స్ట్ ఇంకొక హెడ్డింగ్ తీసుకుంటాను, యూజ్ స్టైల్స్ ఫర్ హెడ్డింగ్స్. ఇది మనం యాక్చువల్గా ఇది ముందు డిస్కస్ చేయాలి, తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్స్, బట్ అందులో అలా ఉంది, నో ప్రాబ్లం. సో దీనికి కూడా హెడ్డింగ్ వన్ అని పెడతాను. సో ఇలా మీరు హెడ్డింగ్ మ్యాటర్, హెడ్డింగ్ మ్యాటర్ మొత్తం టైప్ చేసుకుంటూ వెళ్ళండి. టైప్ చేసుకుంటూ వెళ్ళాక మీ బుక్ ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు, 200 పేజీల, 1000 పేజీల, ఎంతైనా పర్లేదు, మీరు రాసుకుంటూ వెళ్ళండి. ఇలా ప్రతిదానికి హెడ్డింగ్ మాత్రం మర్చిపోవద్దు.
ఓకే. అయితే హెడ్డింగ్తో పాటు మీరు సబ్ హెడ్డింగ్స్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో 4 సరిపోతాయి మన ప్రాక్టీస్ పర్పస్. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే అక్కడక్కడ జస్ట్ బ్రేక్ చేసేసి ఇదే కంటెంట్ మళ్ళీ పెడతాను. ఇది డమ్మీ కంటెంట్ అండి, జస్ట్ రియల్గా ఉంది అనుకోకండి. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సైడ్ హెడ్డింగ్, హెడ్డింగ్ 2 అని పెడతాను. హెడ్డింగ్ 2 అని పెట్టి ఇక్కడ చూడండి, ఆర్ సబ్ టాపిక్ 2, ఎందుకంటే మళ్ళీ అక్కడ హెడ్డింగ్ 2 అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కొన్ని హెడ్డింగ్ 2 అని పెడుతున్నాను. ఓకే, సో సబ్ టాపిక్ 1, ఓకే సబ్ టాపిక్ 2. ఓకే, సో ఇక్కడ కూడా ఇది కూడా దీనికి ఇదే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ యాడ్ చేస్తాను. అంటే ఇలా ఉన్నవి ఏమని మీరు అర్థం చేసుకోవాలి, హెడ్డింగ్ 2 అనుకోవాలి. ఇలా ఇది ఇదేంటి హెడ్డింగ్ 1 అనుకోవాలి. అలా మీ టేబుల్ అలా హెడ్డింగ్ 3 కూడా ఉండొచ్చు, హెడ్డింగ్ 4 కూడా ఉండొచ్చు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అది అవసరాన్ని బట్టి మీరు మార్చుకోండి. సో ఇలా నేను హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 లెవెల్స్ మాత్రం అప్లై చేసినాను. స్టైల్స్ మాత్రం అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బుక్ రెడీ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఒకసారి ఇక్కడ కర్సర్ మొదట్లో పెట్టేసి కంట్రోల్ ఎంటర్ కొట్టండి. కంట్రోల్ ఎంటర్ కొడితే మీకు ఒక ఎంప్టీ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రెఫరెన్సెస్ అని ఉంటుంది, రెఫరెన్సెస్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటుంది. టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో మీకు ఇష్టమైన ఫార్మాట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది పెడుతున్నాను, మీరు తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు చూడండి ఏది బాగుంటుంది కంటెంట్స్. ఇప్పుడు చూడండి ఏమైంది, అక్కడ హెడ్డింగ్ 1 అని అప్లై చేశాం, ఏది కొన్ని హెడ్డింగ్స్కి ఆ హెడ్డింగ్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ వచ్చాయి. ఇన్సర్ట్ యువర్ ఫస్ట్ టేబుల్, ఇన్సర్ట్ యువర్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, వెన్ ఇన్సర్టింగ్, ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి ఏంటి సబ్ హెడ్డింగ్, లైక్ హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 ఉంటే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ లాగా వస్తుంది. సో అలా ఆటోమేటిక్గా మీరు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఈజీగానే ఉంటుంది. అయితే ఒకసారి నేను స్టెప్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ ఏంటి, మీరు మ్యాటర్ అంతా టైప్ చేసుకున్నప్పుడు ఏదైతే హెడ్డింగ్ ఉంటుందో అది హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకొని హోమ్లోకి వెళ్ళి ఇక్కడ స్టైల్స్లో హెడ్డింగ్ 1 అయితే హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 అయితే హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అయితే హెడ్డింగ్ 3, ఏదైతే అది పెట్టండి. అన్నీ పెట్టాక నెక్స్ట్ స్టెప్ రెఫరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒకటి బ్లాంక్ పేజ్ క్రియేట్ చేసుకొని ఎంటర్ కంట్రోల్ ఎంటర్ కొడితే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్లాంక్ పేజ్ వస్తుంది. ఇక్కడ కర్సర్ పెట్టేసేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో మీకు నచ్చిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫార్మాట్లో మీకు టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది వస్తుంది. అయితే ఏమైనా మీరు రివ్యూకి పంపించారు, వాళ్ళు కొన్ని చేంజెస్ చెప్పారనుకోండి వేరే వాళ్ళు, మీరు అన్ని చేంజెస్ అన్ని చేసేస్తారు. చేంజెస్ అన్ని చేశాక ఎక్కడైనా చూడండి, ఇప్పుడు దీనికి పేజ్ ఇక్కడ 1, 2, 2, 2 అన్ని 2, 3 ఇట్లా ఉన్నాయి. పేజ్ నెంబర్స్ లేవు దీనికి, అయినా కానీ వచ్చాయి. మరి పేజ్ నెంబర్స్ ఎలా ఇన్సెర్ట్ చేయాలంటే జస్ట్ కింద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే పేజ్ నెంబర్స్ వస్తాయి. ఇన్సెర్ట్లో పేజ్ నెంబర్ అని ఉంటుంది, లేదంటే ఫూటర్లో అయినా పర్లేదు, బాటమ్ ఆఫ్ పేజ్లో మీకు ఎక్కడ కావాలనేది మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్లో పెడతాను, ఆటోమేటిక్గా పేజ్ నెంబర్స్ అనేది వస్తాయి. ఓకే, ఇంకా కొంచెం అడ్వాన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి, నేను మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఎస్కేప్ బటన్ నొక్కాను, సో పేజ్ నెంబర్స్ ఇక్కడ అప్డేట్ అయ్యి అవే పేజ్ నెంబర్స్ మనకి ఇక్కడ కంటెంట్స్ పేజ్లో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు చూడండి, నేను ఏదైనా ఎక్కడైనా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ కానీ, మళ్ళీ మధ్య మధ్యలో నేను అదే జస్ట్ డమ్మీ పేరాగ్రాఫ్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు పేజ్ నెంబర్ మారుతాయి కదా, మరి అలా మారితే మరి అక్కడ మారుతుందా అంటే ఆటోమేటిక్గా మారదు. మీరు ఒక సెట్టింగ్ చేసుకో, అది ఒక బటన్ నొక్కాలి, అది ఎక్కడ అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు మధ్యలో మీరు ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసుకున్నారు, పేజ్ నెంబర్లు మారిపోయాయి. మాన్యువల్గా చేసే మెథడ్లో మీరు మాన్యువల్గా పేజ్ నెంబర్ చూసుకొని చేసుకుంటే చాలా టైం పడుతుంది. సో అలా ఎప్పుడు చేయకూడదు. 4-5 టాపిక్స్ ఉంటే చేసుకోండి, కానీ ఎక్కువ టాపిక్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ పేజ్ నెంబర్లు మారిపోయాయి కదా, ఎందుకంటే నేను అడిషనల్గా పెట్టాను కదా. సో ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే, దీని మీద క్లిక్ చేస్తే ఒక బటన్ ఉంటుంది అప్డేట్ టేబుల్, క్లిక్ చేస్తే మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఓన్లీ ఏది మన లోపల పేరాగ్రాఫ్ లోపల చేంజెస్ చేశారనుకోండి,
హెడ్డింగ్స్ లో ఏమీ చేంజెస్ చేయలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం క్లిక్ చేస్తారంటే అప్డేట్ పేజ్ నెంబర్స్ ఓన్లీ పెట్టండి. అలా కాకుండా మీరు హెడ్డింగ్స్ లో కూడా కంటెంట్ అంటే అది వర్డ్స్ మార్చారనుకోండి, అప్డేట్ ఎంటైర్ టేబుల్ అని పెట్టండి. సో ఇప్పుడు నేను ఇది పెడతాను, ఎందుకంటే హెడ్డింగ్స్ ఏం నేను మార్చలేదు. ఓకే, పేజ్ నెంబర్ మారిపోయాయి చూసారా. సో ఇలా మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డిస్కస్ చేశాక నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను, ఎందుకంటే ఇది సపరేట్ టాపిక్. ఈ టాపిక్ రిలేటెడ్ డౌట్స్ క్లియర్ చేశాక బెటర్, నెక్స్ట్ టాపిక్ వెళ్తే బెటర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అవును, మాత్రమే తీసుకుంటుందా, ఇంకా ఏమి స్టైల్స్ పెట్టినా అవి కంటెంట్స్ లోకి రావా సార్? హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, ఈ నాలుగు స్టైల్స్ మాత్రమే కంటెంట్స్ లో వస్తాయి, మిగతా స్టైల్స్ కంటెంట్స్ లోకి రావు. మిగతా స్టైల్స్ ఏంటంటే రన్నింగ్ పేరాగ్రాఫ్ కోసం అలా ఉన్నవి అంతే. సో హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 ఈ టెంప్లేట్ లో అయితే మూడే ఉన్నాయి అలా. సో ఇవేవి కూడా కంటెంట్ పేజ్ లోకి రావు, సరేనా? సో హెడ్డింగ్స్ కంపల్సరీ హెడ్డింగ్ అనే పెట్టండి. తన డౌట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, తను అడిగిన క్వశ్చన్ ఆ తర్వాత ఆన్సర్ సార్. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఓకే ఇక్కడికి వెళ్ళిపోయి ఏదైనా ఒక పేరాగ్రాఫ్ కి వేరే ఏదైనా స్టైల్ పెట్టాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సబ్ టాపిక్ ఏదో ఉంది సమ్ ఇన్ఫర్మేషన్, దీనికి నేను అపార్ట్ ఫ్రమ్ హెడ్డింగ్ అంటే హెడ్డింగ్ అనే టైటిల్ ఉన్నది కాకుండా వేరే ఏదైనా పెడితే ఇది కంటెంట్ పేజీలో కనిపిస్తుందా అని అడిగారు. సో కనపడదు చూడండి, ఇది సబ్ టాపిక్ అనేది. ఒకసారి నేను అప్డేట్ చేసి చూస్తాను అది ఎక్కడ పెట్టాను. సరే నేను తెలుస్తుంది, మామూలుగా అయితే హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అవి మాత్రమే కంటెంట్ పేజ్లో లిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి అప్డేట్ టేబుల్ ఎంటైర్ టేబుల్ అంటున్నాను, మరి సబ్ టాపిక్ అనేది వస్తుందా? రాలేదు చూసారా. సో హెడ్డింగ్ 1 అని ఈ మూడిట్లో మీరు పెట్టుకుంటే అవి మాత్రమే లిస్ట్ అవుతాయండి, అర్థమైందండి? సో మిగతా అడిషనల్ ఫార్మాటింగ్ పర్పస్, ఇట్ కెన్ బి టేబుల్ హెడ్డింగ్, ఇట్ కెన్ బి టేబుల్ క్యాప్షన్, అట్లాంటి వాటి కోట్స్ అట్లా. అంటే మధ్యలో మీరు ఏదైనా కోట్ పెట్టారనుకోండి, ఆ కోట్ అది జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ స్టైల్ అప్లై చేసుకోండి, కానీ కంటెంట్ పేజ్లో అయితే ఏం అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది కోట్ అనుకోండి, జస్ట్ ఇలా అంటే మీరు దాన్ని కొద్దిగా డిఫరెంట్గా చూపించాలి అనుకుంటే ఇటువంటి స్టైల్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ నేను స్టైల్స్ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను, దానికి సంబంధించిన ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇవైతే బేసిక్స్ అండి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ను హైలైట్ చేస్తూ డిస్కస్ చేయాల్సిన టాపిక్స్. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయండి, ఒకటి ఏదన్నా రైటప్ లాగా రాసేసి హెడ్డింగ్స్ లాగా హెడ్డింగ్ స్టైల్స్ అప్లై చేసేసి హెడ్డింగ్ టు స్టైల్స్ అప్లై చేసేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ క్రియేట్ చేసేసి హోంవర్క్ లాగా చేసి పెట్టండి, ఎలా చేస్తారనేది. అందులో ఏమైనా డౌట్స్ వస్తే కూడా మీరు తర్వాత అడగచ్చు మళ్ళీ. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఫైల్లో నేను మోర్ టెంప్లేట్స్ అంటున్నాను, మోర్ టెంప్లేట్స్ అన్నప్పుడు నెక్స్ట్ ఏముంది చూద్దాం. ఓకే, సో ఇది ఇక్కడ ఏదో ఉంది చూడండి, మోడ్రన్. ఓకే, ఇలా ఉంది. అయితే ఏదైనా ఒక డాక్యుమెంట్ మనం ఓపెన్ చేసినప్పుడు అందులో చూసినట్లయితే మనకు నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయి అనిపిస్తే నేను అది డిస్కస్ చేస్తాను, ఎందుకంటే కొన్ని ఆల్రెడీ రిపీటెడ్ థింగ్స్ ఉంటాయి, రిపీటెడ్ థింగ్స్ మళ్ళీ చెప్తే మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఈ ఇక్కడ చూడండి, బార్డర్ ఒకటి ఉంది చూసారా, ఈ బార్డర్. ఈ బార్డర్ గురించి అంతకుముందు నేను ఒక లైన్ డ్రా చేసి చెప్పాను. సో ఈ మరి ఇది ఎలా అంటే, మామూలుగా ఒక మీరు ఇటువంటి బార్డర్ పెట్టాలి అంటే ఇన్సెట్లోకి వెళ్ళి షేప్ తీసుకొని ఇక్కడ చూడండి, ఇది రెక్టాంగిల్, ఇది వచ్చేసి రౌండెడ్. సో మనకి ఇక్కడ ఇందులో చూసినట్లయితే ఎలా ఉంది, రౌండెడ్ రెక్టాంగిల్ లాగా ఉంది కదా. సో మనం కూడా రౌండెడ్ రెక్టాంగిల్ పెట్టాలంటే ఏం చేయాలి, షేప్స్లో ఇది తీసుకోవాలి, ఇది తీసుకొని మీరు ఇలా డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను, సైజ్ ఇలా కొంచెం పెద్దగా పెట్టేస్తాను పేజ్కి సెట్ అయ్యే విధంగా. ఓకే, సో అది మీరు గమనించినట్లయితే లోపల ఏమి ఏమి ఉంది, ఏం కలర్ లేదు. సో మరి లోపల కలర్ తీసేయాలంటే ఎలా, ఇక్కడ షేప్ ఫార్మాట్లో షేప్ ఫిల్ అని ఉంటుంది, ఇది నో ఫిల్ అని పెట్టండి.
దీని కలర్ వచ్చేసి ఇది అవుట్లైన్ కలర్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. సో ఈ కలర్ రెడ్ ఇది పెట్ట ఆ రెడ్ ఆరెంజ్ ఏదో ఉంది. థిక్నెస్ కావాలంటే వెయిట్లోకి వెళ్ళి ఇలా పెంచుదాం. అయితే ఇంకొక విషయం మీరు గమనించండి, ఆ టెంప్లెట్లో రౌండెడ్ కార్నర్ రేడియస్ వచ్చేసి తక్కువ ఉంది, మనం డ్రా చేసిన దాంట్లో ఎక్కువ ఉంది. చూసారా ఈ రౌండెడ్ కార్నర్ రేడియస్? మరి అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే మీరు దాన్ని సెలెక్ట్ చేస్తే ఎల్లో కలర్ హ్యాండిల్ వస్తుంది, దీన్ని పట్టుకొని ఇలా ఇలా చేయండి, ఇలా చేస్తే ఇలా మూవ్ చేస్తే ఏంటంటే కార్నర్ రేడియస్ అనేది అడ్జస్ట్ అవుతుంది. మీకు ఏ డిజైన్లో బాగా నచ్చితే ఆ డిజైన్ అనేది ఇలా కంప్లీట్ ఇటు వైపు వస్తే అట్లా మనకు షార్ప్ ఎడ్జ్ వస్తుంది, ఇలా అయితే స్మూత్ ఎడ్జ్ వస్తుంది, స్మూత్ కార్నర్ వస్తుంది అలా. సో ఇలా చేంజెస్ చేసుకోవచ్చు. సో దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఒక పేజ్కి నార్మల్ ఒక షేప్ బార్డర్ ఎలా ఇవ్వచ్చు అనేది మీరు నేర్చుకున్నారు. దీనికి రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి, అది కూడా ఇప్పుడే చెప్తాను. దానికంటే ముందు ఒకసారి సేవ్ చేస్తున్నాను, మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి దిస్ పీసీలోకి వెళ్ళిపోయి నేను రోజు కూడా ఫైల్స్ మన ఫోల్డర్ ఒకటి ఉంది కదా అందులో పెడుతున్నాను. అంటే ఇలా పెడితే ఏంటంటే మనకి ఈజీగా రేపు మళ్ళీ ఓపెన్ చేస్తే ఈజీగా ఉంటుంది. జస్ట్ డాక్యుమెంట్ అని పెట్టేసేసి ఈరోజు డేట్ పెడుతుంది. ఇది స్పెసిఫిక్గా ఏం కాదు, ర్యాండమ్ టాపిక్ కదా. ఓకే, సో ఇప్పుడు దీంతో మనం బార్డర్ అనేది పెట్టాం. అలా కాకుండా కొన్ని మనం డ్రా చేయకుండా డైరెక్ట్గా పేజ్కి బార్డర్స్ అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అంటే నేను కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాను, కంట్రోల్ ఎంటర్ కొడితే నెక్స్ట్కి లెవెల్ అనిపింది. ఇలా డ్రా చేసింది ఏమవుతుందంటే మీకు, సరే నేను ఎంటర్ కొడుతున్నాను ఏమవుతుంది, అది ఆ పేజ్లోనే ఉంటుంది కానీ మిగతా పేజీలకు బార్డర్ రాలేదు. గమనించారా? సో మరి నాకు ఈ బార్డరు అన్ని పేజీలకు రావాలి అంటే ఏం చేయాలి? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి మీకు తెలిస్తే. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిస్తే చెప్పండి, నేను జస్ట్ మీకు తెలుసా లేదా టెస్ట్ చేస్తున్నాను. తెలుసా? కంట్రోల్ ఎన్ కాదండి, దానికి సింపుల్ థియరీ ఉంటుంది. ఏంటంటే మనం ఏదైనా కామన్గా యూజ్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మాస్టర్ స్లైడ్స్లో పెడతాం. ఎక్కడైనా వేరే సాఫ్ట్వేర్లో అయితే పవర్ పాయింట్ అయితే మాస్టర్ స్లైడ్స్ అంటాం, వేరే సాఫ్ట్వేర్ అయితే మాస్టర్ పేజ్ అంటాం. ఇందులో ఏంటంటే హెడర్ అండ్ ఫూటర్ అంటాం. సో హెడర్ అండ్ ఫూటర్లో కనుక పెట్టినట్లయితే అన్ని పేజెస్కి కనిపిస్తుంది. మరి హెడర్ అండ్ పేజెస్కి ఎలా, హెడర్ అండ్ ఫూటర్ సెక్షన్కి ఎలా వెళ్ళాలంటే పైన 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఎంటర్ అయిపోతారు. హెడర్ అండ్ ఫూటర్ ఉంటుంది. ఈ హెడర్లో కనుక ఈ బాక్స్ని తీసుకొచ్చి పేస్ట్ చేశారంటే, లేకుంటే హెడర్లో కనుక ఇలా డ్రా చేశారంటే అన్ని పేజెస్కి వస్తుంది. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హెడర్ నుంచి బయటకు వస్తున్నాను, ఎస్కేప్ బటన్ నొక్కాను. ఇది ఇప్పుడు నార్మల్ పేజ్లో ఉంది, దీన్ని కట్ చేస్తున్నాను. ఎందుకంటే కట్ చేసుకుంటే క్లిప్ బోర్డ్లో ఉంటుంది, మళ్ళీ హెడర్ అండ్ ఫుటర్ సెక్షన్లోకి వెళ్ళాక అక్కడ పేస్ట్ చేస్తాను. ఆ సెక్షన్లో పేస్ట్ అయితే ఒక హెడర్ అండ్ సెక్షన్ పేజ్ ఏరియాలో పేస్ట్ చేస్తే అన్నిటికీ వస్తుంది. అది డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఇలా డబుల్ క్లిక్ చేసేసి ఇప్పుడు మనం నార్మల్ వ్యూ నుంచి, ఇది మన ఇక్కడ వ్యూస్ ఉంటాయి మీకు చూడండి, వ్యూలో ప్రింటింగ్ లేఅవుట్ నుంచి మనం హెడర్ అండ్ ఫుటర్ దాంట్లోకి ఎంటర్ అయ్యాము. ప్రింటింగ్ లేఅవుటే కాకపోతే హెడర్ అండ్ వ్యూ, హెడర్ అండ్ ఫుటర్ సెక్షన్లోకి ఎంటర్ అయ్యాం, కంట్రోల్ వి అన్నాను. ఇప్పుడు ఏమైంది చూడండి, ఒక్క ఫస్ట్ పేజ్లో కంట్రోల్ వి కొట్టగానే అన్నిట్లో వస్తుంది, నేను మూవ్ చేస్తే అన్నిట్లో మూవ్ అవుతుంది. సో ఇది మనకు ఒక మంచి ఫీచర్. మీరు ఏదైనా కామన్ ఎలిమెంట్ అన్ని పేజెస్లో పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇలా హెడర్ సెక్షన్లోకి వెళ్ళిపోయి పెట్టండి, అన్ని పేజెస్లో ఒక దగ్గర అలైన్ చేస్తే చాలు, అన్నిటికి సెట్ అయిపోతుంది. చూడండి ఇలా. సో అయితే ఇది మీకు కరెక్ట్గా సెట్ అయిందో లేదో తెలుసుకోవాలి, అంత కొంచెం యారోస్తో సరిగా సెట్ కావట్లేదు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఒక దగ్గర అలైన్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి హెడర్ అండ్ ఫోటోలో అనుకుంటా, ఇక్కడ లేదు. షేప్ ఫార్మాట్లో, షేప్ ఫార్మాట్లో పొజిషన్ ఉంది చూసారా, పొజిషన్లో పొజిషన్ కూడా కాదు, ఇక్కడెక్కడ ఉంటుంది, ఇక్కడ అలైన్ సెంటర్ అలైన్ మిడిల్. సో సెంటర్ అయింది మిడిల్ అయింది, అయితే మొత్తం అన్నిట్లో బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఈ హెడర్ అండ్ ఫూటర్ నుంచి బయటికి రావాలి అంటే మెయిన్గా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎస్కేప్ బటన్ నొక్కాలి, ఎస్కేప్ బటన్ నొక్కితే బయటకు వస్తాం. చూడండి ఇలా బయటకు వస్తాం. గమనించండి మనం బయటకు వచ్చినప్పుడు, అంటే నార్మల్ టైపింగ్ మోడ్లోకి వచ్చినప్పుడు, ఏదో టైప్ చేశాననుకోండి, ఏదో టైప్ చేశాననుకోండి, ఈ హెడర్ అనేది హెడర్లో పెట్టింది కానీ ఫూటర్లో పెట్టింది కానీ మనకు నార్మల్ వ్యూలో ఉన్నప్పుడు అది
ఒరిజినల్ కలర్లో కనపడదు. అది ఎలా కనిపిస్తుంది అంటే కొంచెం ఫేడ్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, అది హెడర్లో ఉంది లేకపోతే ఫుటర్లో ఉంది అన్న అర్థం. కానీ మీరు ప్రింట్ చేసినప్పుడు ఇది నార్మల్ కలర్లోనే ప్రింట్ అవుతుంది, నార్మల్ కలర్లోనే కనిపిస్తుంది. ఒకటి టెస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో టైప్ చేస్తున్నాను, ఏదో టైప్ చేస్తాను, దీన్ని పీడిఎఫ్ చేస్తాను. ఇప్పుడున్న కలర్ చూడండి, పీడిఎఫ్ అయిపోయిన తర్వాత ఏ కలర్ వచ్చింది చూడండి. అదేవిధంగా ప్రింట్ అయిపోతే కూడా ఒరిజినల్ కలర్ వస్తుంది. ఫైల్లోకి వెళ్తున్నాను, సేవ్ యాజ్ అంటున్నాను, దిస్ పీసీలో ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అంటున్నాను. ఇప్పుడు పీడిఎఫ్ ఓపెన్ అయింది చూడండి. పీడిఎఫ్లో కలర్ చూడండి ఎంత డార్క్గా, అంటే ఒరిజినల్ కలర్ ఉంది. టెక్స్ట్ కూడా ఒరిజినల్ కలర్ ఉంది. సో అలా మీరు కంగారు పడకూడదు. వర్డ్లో లైట్ కలర్ ఉంటే అది లైట్ కలర్ ఉందని మళ్ళీ మీరు డార్క్ని చేయడం అవసరం లేదు. ఇలా హెడర్లోకి ఎంటర్ అయిపోతే మళ్ళీ మరి ఇక్కడ ఏమవుతుందంటే, హెడర్లో పెట్టింది లైట్ క్లియర్గా కనిపిస్తుంది డార్క్ కలర్లో. నార్మల్ టెక్స్ట్లో చెప్పండి. అయినా ఇప్పుడు స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది, అది తగ్గించడానికి ఏమైనా కుదురుతుందా? మీరు హెడర్ లో ఉంది కదా ఆ స్పేస్, అది ఇక్కడ అండి. ఎక్కడ ఇప్పుడు మీకు కొంచెం హెడర్ కి ఉంది, ఆ బార్డర్ కి స్పేస్ అది. ఓకే, అంటే మామూలుగా ఈ షేప్ ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఇదే అంటున్నారా వేరే ఏదైనా అంటున్నారా? అట్లా కాకుండా మన హెడర్ది అది పైకి జరపరాదా కొంచెం? ఓకే ఓకే చెప్తాను. ఓకే, అది నేను ఏం చేస్తానంటే ఒకటి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను అండి. ఇప్పుడు కంట్రోల్ ఎన్ న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసి, ఓకే ఇప్పుడు నేను ఒక టైటిల్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు యూస్ లేకుంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ట్యూటోరియల్స్ అని పెడతాను. సో మీ క్వశ్చన్ ఏంటంటే, ఓకే నేను బయటకు వస్తున్నాను, ఇలా ఉంది, దీన్ని పైకి తీసుకెళ్ళాలంటున్నారండి? అంతే అంతేనా, మీరు పైకి తీసుకెళ్ళాలి మైక్రోసాఫ్ట్ వర్డ్ ట్యూటోరియల్స్ అనేది కొంచెం పైకి వెళ్ళాలి అని మీ క్వశ్చన్ అండి? ఓకే ఓకే చెప్తాను. డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఉంటే రూలర్లో మనం టైప్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్కి మార్జిన్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కానీ మనం ఎంటర్ అయ్యామనుకోండి లోపలికి, ఇక్కడ హెడర్కు పైన స్పేస్ అనేది మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు. చూడండి ఇలా. ఓకే, సో పైకి తీసుకెళ్ళాలంటే మీరు ఇక్కడ తగ్గించుకోండి, హెడర్ ఫుటర్ హెడర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత. అయితే మీకు ఇది ఇంకో దగ్గర కూడా చేసుకోవచ్చు. అది ఎక్కడ అంటే, ఇది ఎంత ఉంది గమనించండి. ఇప్పుడు మనం చేంజెస్ చేద్దాం. లేఅవుట్లోకి వెళ్ళిపోయి పేజ్ సెటప్లోకి వెళ్ళిపోతే ఇక్కడ గమనించండి, లేఅవుట్లో ఇక్కడ చూడండి, లేఅవుట్లో ఫ్రమ్ ఎడ్జ్ ఎంత ఉంది చూడండి, 0.25 ఉంది. ఇది కనుక మీరు చేంజెస్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఎక్కువ ఇస్తాను, 1 inch ఇస్తాను, అప్పుడు అక్కడ ఏమవుతుంది చూడండి. ఓకే అంటున్నాను, చూడండి ఇక్కడ 1 inch అనేది వచ్చేస్తుంది. అలా మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ అంత దూరం వెళ్ళ అంటే స్పెసిఫిక్గా మీరు ఏదైనా ఒక బుక్ రాస్తున్నారనుకో, స్పెసిఫికేషన్స్ మీకు వచ్చాయనుకోండి, వాళ్ళు చెప్పారనుకోండి, హెడర్ పైన మార్జిన్ అంటే ఎడ్జ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉండాలి చెప్తే మీరు అది అక్కడికి వెళ్ళిపోయి చేయండి. ఎక్కడ, లేఅవుట్లో పేజ్ సెటప్లో, లేఅవుట్లో ఇక్కడ ఫ్రమ్ ఎడ్జ్ హెడర్ ఎంత దూరంలో ఉండాలి అనేది దీని అర్థం. లేదు మీరు మామూలుగా మీరే వర్క్ చేస్తుంటే డబుల్ క్లిక్ చేసేసి మీకు ఎంత కావాలో అంత ఇక్కడ మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా ఓకే అండి, క్లియర్గా ఉంది అనుకుంటున్నాను అండి. బ్యాక్ టు మన డాక్యుమెంట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇది ఫేడ్ అయినట్టుగా కనిపిస్తుంది, అది గమనించండి హెడర్లో పెట్టినప్పుడు. ఓకే, సో ఇలా కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే, మీరు ఈ బాక్స్ డ్రా చేయకుండా డైరెక్ట్గా కూడా బార్డర్స్ ఇవ్వచ్చు. అది ఎలా అంటే, నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. న్యూ డాక్యుమెంట్ తీసుకుని మామూలుగా మీరేం డ్రా చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఈ డిజైన్ అనే ట్యాబ్కి వెళ్ళండి. డిజైన్ అనే ట్యాబ్కి వెళ్తే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో పేజ్ బార్డర్స్ అని ఉంటుంది. ఈ పేజ్ బార్డర్స్లో, పేజ్ బార్డర్స్ అనే సెక్షన్లో మీరు ఏ మీకు ఏ బార్డర్ కావాలో ఆ బార్డర్ ఫస్ట్ బాక్స్ పెట్టేసుకోండి. బాక్స్ అనే ఇవన్నీ కూడా సెట్టింగ్స్, బాక్స్ అనే కేటగిరీ. బాక్స్ అనే కేటగిరీలో మీకు స్ట్రైట్ ఉండాలా, డాట్స్ ఉండాలా, డాష్ ఉండాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే ఫస్ట్ ప్లెయిన్ పెడతాను, ఓకే అంటున్నాను. చూడండి ఇలా ఒక బార్డర్ నచ్చింది. ఈ బార్డర్ నచ్చలేదు అనుకోండి, మీరు మళ్ళీ పేజ్ బార్డర్కి వెళ్ళిపోయి డిఫరెంట్ పెట్టుకోవచ్చు. అయితే ఓకే ఇది వచ్చేసి డాట్స్ అనుకోండి, ఓకే ఇది మీకు అంత
కనిపించట్లేదు, కొంచెం జూమ్ చేస్తే కనిపిస్తుంది క్లియర్గా. చూడండి జూమ్ చేస్తాను, జూమ్ చేసినా కూడా అంత క్లారిటీ లేదు. దాని థిక్నెస్ పెంచితే ఏమైనా బెటర్గా ఉండొచ్చు. సో నేను 3 పాయింట్ పెట్టి ఓకే అంటాను. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది కదా. సో అలా మళ్ళీ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి, మీరు ట్రై చేయండి. ఇది కొంచెం స్టైలిష్గా ఉంటుంది. ఇది కూడా మళ్ళీ పెట్టగానే ఏమవుతుంది, అది విడ్త్ అనేది తక్కువ వస్తుంది. సో కొంచెం 3 అలా పెడితే చూడడానికి నీట్గా ఉంటుంది. సో ఇలా ఓకే. సో ఒకసారి పేజ్ బార్డర్స్కి వెళ్ళిపోదాం. ఇవన్నీ మీరు తర్వాత ఏమేమి బార్డర్స్ ఉన్నాయి ట్రై చేయండి. ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉంటాయి, మీకు నచ్చిన బార్డర్ అనేది మీరు పెట్టుకోండి డాక్యుమెంట్ అవసరం ఫార్మాట్ చేసేటప్పుడు. నెక్స్ట్ కలర్, కలర్ ఆటోమేటిక్ పెడితే బ్లాక్ వస్తుంది. వేరే కలర్ కావాలంటే మనం ఇక్కడ సెట్ చేసుకుని ఓకే అంటే ఇక్కడ కలర్ అనేది మారుతుంది, పేజ్ బార్డర్ కలర్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ఇది థిక్నెస్. ఇది వచ్చేసి ఆర్ట్. ఆర్ట్ అంటే ఏంటంటే ఈ బాక్స్ స్టైల్ ఇలా కాకుండా ఇది ఒక ఆర్ట్ లాగా, అంటే ఇందులో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. సో ఇందులో మీరు ఏదైనా ఒక కేటగిరీ పెట్టుకున్నారనుకోండి, దాంతో ఒక బార్డర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేస్తాను, గ్రీన్ కలర్ ఫ్లవర్ ఓకే అన్న అనుకోండి, ఇలా వస్తుంది. సో ఆర్ట్ రిలేటెడ్ బార్డర్స్ కావాలంటే కూడా మీరు అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ పేజ్ బార్డర్స్కి వెళ్తాను. పేజ్ బార్డర్స్కి వెళ్ళి సో మీరు తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు మిగతా ఏమున్నాయి చూడండి, ఏమున్నాయి చూసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. సో ఇలా ఇది రెగ్యులర్గా మనం చూస్తుంటాం సర్టిఫికెట్స్లో కానీ అంతటా చూస్తుంటాం. సో ఇలా కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎక్స్ప్లోర్ చేశారనుకోండి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఐడియాస్ వస్తాయి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మీరు అది సెలెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకుంటారు. స్టార్లు కావాలన్నా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇలా ఓకే. సో అది పేజ్ బార్డర్స్ రిలేటెడ్. ఓకే, సో హోల్ డాక్యుమెంట్ అంటే మొత్తం హోల్ డాక్యుమెంట్కి అప్లై అవుతుంది. మిగతావి కొద్దిగా అడ్వాన్స్డ్ టాపిక్స్, బేసిక్స్ డిస్కస్ చేసాక టైం ఉంటే నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ఇది మీరు ఎక్స్ప్లోర్ చేసే టైంలో మీరు ఏం చేస్తారంటే మిగతావి కూడా ట్రై చేయండి. మిగతావి కూడా ట్రై చేస్తే మీకు ఇంకొంచెం నాలెడ్జ్ అనేది ఎక్కువ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఏమైనా డౌట్స్ వస్తే మీరు అడగండి, మళ్ళీ మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఓకే, ఇటువంటి బార్డర్ మనం పెట్టడం ఎలా నేర్చుకోవాలి. అయితే మీరు ఇందులో ఉన్న బార్డర్స్ కాకుండా బయట నుంచి తెచ్చుకోవాలి అనుకుంటే మీరు మామూలుగా గూగుల్లో నుంచి కానీ వేరే ఏదైనా వెబ్సైట్ నుంచి తెచ్చుకొని, ఇందాక నేను షేప్ ఎలా డ్రా చేశాను ఆ షేప్ డ్రా చేసే బదులు ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళిపోయి పేజ్ బార్డర్ డిజైన్ అని కొట్టాను అనుకోండి, మీకు గూగుల్లో ఇలా దొరుకుతాయి. చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇందులో నుంచి ఏదైనా ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుందనుకోండి, రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అనండి. అన్న తర్వాత ఇప్పుడు చూడండి క్లారిటీ బాగా కొన్నిసార్లు ఇక్కడ బాగా రాదు. మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అని ఆ ఒరిజినల్ పేజ్కి వెళ్ళండి, అది ఎక్కడుందో. సో ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్లయితే చాలా ఉన్నాయి ఇక్కడ. దీన్ని మళ్ళీ ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అనండి. అంటిల్ మీరు దాని ఫైనల్ వెబ్ పేజ్కి వెళ్ళేంత వరకు మీకు డౌన్లోడ్ బటన్ అయినా కనిపించాలి, లేకుంటే ఫుల్ పేజ్లో అయినా ఓపెన్ కావాలి. ఫుల్ పేజ్లో ఓపెన్ అయితే రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అనండి. అక్కడెక్కడైనా డౌన్లోడ్ బటన్ ఉంటే జస్ట్ డౌన్లోడ్ అనండి. డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఫ్రీ డౌన్లోడ్ అంటున్నాను. అంటే ఈ వెబ్సైట్లో అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు షో ఇన్ ఫోల్డర్ అంటున్నాను. అన్న తర్వాత నాకు సో ఇక్కడ వచ్చింది, డీలో డౌన్లోడ్స్లో వచ్చింది. ఈ జిప్ ఫోల్డర్ లాగా వచ్చిందండి, గమనించండి. ఇది నార్మల్ జేపీజీ ఫైల్ కాదు. దీన్ని ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటే నార్మల్ ఫోల్డర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇలా మెసేజ్ వస్తుంది, తర్వాత ఎక్స్ట్రాక్ట్ అనండి. ఎక్స్ట్రాక్ట్ అన్న తర్వాత ఇదే ఫైల్ నేమ్తో ఒక ఫోల్డర్ అనేది వస్తుంది. ఇది నాకు పైన ఎందుకు వచ్చిందంటే రైట్ క్లిక్ చేసి సార్ట్ బైలో డేట్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మనం రీసెంట్గా డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా మనకు పైన కనిపిస్తాయి, మీ మధ్యలో వెతకాల్సిన అవసరం అనేది ఉండదు, ఈజీగా దొరకపట్టచ్చు. సో ఇది డిలీట్, జిప్ ఫైల్ డిలీట్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ నార్మల్ ఫోల్డర్ కింద కన్వర్ట్ చేశాను కదా. ఓకే, స్పేస్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈపీఎస్ ఒక ఫైల్ ఉంది, జేపీజీ, మనకు జేపీజీ సరిపోతుంది. జేపీజీని వర్డ్లో పెట్టేద్దాం. ఎలా అంటే సేమ్, ఇప్పుడు నేను మీరు ఒకటే పేజీ తయారు చేస్తున్నారనుకోండి, మీరు డైరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. కానీ మీరు
బుక్ లాంటిది ఏదైనా మల్టిపుల్ పేజెస్ ఉన్నది తయారు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మాస్టర్ స్టైల్లోకి వెళ్ళి అక్కడ పెట్టాలి. ఇక్కడ డిలో డౌన్లోడ్స్, డౌన్లోడ్స్లో ఇది క్లిక్ చేసి ఇన్సర్ట్ అంటున్నాను. ఇన్సర్ట్ అంటే ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇలా పెంచాలని చూస్తే నాకు అది పెరగట్లేదు, అది ఇటు సైడ్ పెరగట్లేదు, చూసా మూవ్ కావట్లేదు. నేను నిన్న ఒకటి క్లాస్లో చెప్పాను కదా, ఇక్కడ ఈ టెక్స్ట్ ర్యాప్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకుంటారంటే, బెటర్ మీరు ఏం చేస్తారంటే బిహైండ్ టెక్స్ట్ పెట్టుకోండి. బిహైండ్ టెక్స్ట్ పెట్టుకుంటే ఈజీగా మూవ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు మార్జిన్ చూడండి, ఇప్పుడు నేను వైట్ మార్జిన్ లేకుండా ఇలా పెట్టాను అనుకోండి, మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ప్రింట్ చేసినప్పుడు ఓకే ఇది ఎందుకు సెట్ కావట్లేదు అంటే, కొంచెం పేపర్ వాళ్ళు వేరే సైజులో డిజైన్ చేస్తారు. సో రైట్ సైడ్ ఇలా పెంచి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఇప్పుడు నేను పీడిఎఫ్, ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రింట్ కొట్టాను అనుకోండి, ఏమవుతుంది చూడండి, ఇక్కడ మీకు ఇలా బాగానే కనిపిస్తుంది, కానీ మీరు పేపర్ మీద ప్రింట్ చేసినప్పుడు మీకు కొద్దిగా వైట్ స్పేస్ వచ్చే, వైట్ స్పేస్ కాదు కొంచెం కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, డైరెక్ట్గా వర్డ్ నుంచి ప్రింట్అవుట్ తీసుకోకండి. ఏం చేస్తారంటే ఫైల్లోకి వెళ్ళండి. మీకు ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లం వస్తే మీరు ఇలా చేయండి, ప్రాబ్లం లేకుంటే అవసరం లేదు. ప్రాబ్లం ఏంటంటే మార్జిన్ పెట్టాం మనం ఇక్కడ. ఓకే ఇప్పుడు ఒక 8 mm, 8 mm అంటే ఎంత ఉంటుంది, ఇంతవరకు ఇంతవరకు ఉన్న ఏరియా లోపల, అంటే ఈ మార్జిన్కి కొంచెం ఈ ఏరియాలో ఎడ్జ్లో పేపర్ ఎడ్జ్లో ఏదైనా ఉందనుకోండి, అది మీకు ప్రింట్అవుట్లో రాకపోవచ్చు. ఎప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్లో నుంచి ప్రింట్ తీసినప్పుడు వైట్ వస్తుంది, ఇదంతా కట్ అయినట్టుగా ఉంటుంది. అది కట్ అయినట్టుంటే బాగుండదు కదా. అటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, దీన్ని ప్రింట్ చేయకండి, పీడిఎఫ్ చేసుకోండి ఫస్ట్. పీడిఎఫ్ చేసుకున్న తర్వాత జస్ట్ సేవ్ అంటున్నాను. ఇప్పుడు ఇది పీడిఎఫ్ కదా, పీడిఎఫ్ నుంచి ప్రింట్ తీసుకోండి. పీడిఎఫ్ నుంచి ప్రింట్ తీసుకునేటప్పుడు మీరు కంట్రోల్ పి అంటే ఇలా ప్రింట్ డైలాగ్ బాక్స్ వస్తుంది కదా, ఇందులో మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే ఇక్కడ ఫిట్ అని ఉంది చూసారా, యాక్చువల్ సైజ్ అంటే ఇలా యాక్చువల్ సైజ్లో మీకు ఏమవుద్ది అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఫిట్ అని పెట్టుకోండి. ఫిట్ అని పెట్టుకుంటే ఏంటంటే మీకు చుట్టూ వైట్ గ్యాప్ వచ్చినా కానీ బార్డర్ కానీ టెక్స్ట్ కానీ ఎడ్జ్లో ఉన్న టెక్స్ట్ కానీ ఏది కూడా కట్ కాకుండా మొత్తం అంతా కూడా వస్తుంది. వైట్ స్పేస్ ఉంటే మీరు ఏం చేస్తారంటే బాగాలేదనుకుంటే మీరు కట్ చేసుకోవచ్చు ఆ వైట్ స్పేస్ అలా. ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. స్టార్టింగ్లో కొంచెం డౌట్స్ క్లియర్ చేశాం కాబట్టి ఇంకొక ఇందులో రిలేటెడ్ టాపిక్స్ ఏమున్నాయి చూస్తాను, చూసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం లేదంటే మళ్ళీ. ఓకే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 10 minutes కదా ఈ క్లాస్కి, హ్యాండ్ రేస్ చేయండి, నేను పిలుస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే. రాకేష్ గారు చెప్పండి. సమ్టైమ్స్ వర్డ్ డాక్యుమెంట్ లో ఇలా ఓపెన్ చేయగానే పైన రిబ్బన్ ఇవేవి రాకుండా డైరెక్ట్, ఇందాక మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేశారు కదా సార్, అక్కడ రైట్ క్లిక్ కొట్టి ఫైల్లోకి వెళ్ళి అలాగే వస్తుంది సార్? అంటే మనకి ఇది ఈ ఫార్మాట్ లో రావాలంటే ఎలా సార్ ఓపెన్ చేయగలం? చూడండి, సరే ఇప్పుడు మీరు ఓకే నేను వర్డ్ అంతా కూడా క్లోజ్ చేస్తానండి. మామూలుగా నేను వర్డ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఒక బ్లాంక్ పేజ్ తో వచ్చే అవకాశం ఉంటే ఒకసారి చూపిస్తాను. ఇది కూడా సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. సేవ్. ఓకే ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్ అన్ని కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను. మామూలుగా వర్డ్ అని కొట్టగానే మనకి ఓకే ఒక నిమిషం, లెట్ మీ సేవ్ అండ్ క్లోజ్ ఎవ్రీథింగ్. నేను చాలా డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి పెట్టాను, ఒక్కొక్కటి క్లోజ్ చేస్తున్నాను. ఓకే అన్ని క్లోజ్ చేసేసాను. ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, వర్డ్ ఓపెన్ చేస్తాను. వర్డ్ ఓపెన్ చేయగానే ఎలా వస్తుంది, మీకు ఎలా కావాలనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వర్డ్ కిందకి వెళ్ళాలి, వర్డ్ చూడండి, వర్డ్ ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. మీకు ఎలా కావాలనుకుంటున్నారండి? ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడతామండి. సో ఇలా వస్తుంది బ్లాంక్ డాక్యుమెంట్, బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటే ఇలా వస్తుంది కదా సార్, సైడ్ లో న్యూ అని ఉంది కదా సార్? అవును ఫైల్ లో న్యూ అవునండి. న్యూ నొక్కితే
ఫస్ట్ బ్లాంక్ డాక్యుమెంట్ ఉంది, తర్వాత కొన్ని టెంప్లేట్స్ ఉంటాయి. ఇంకా కిందికి వస్తే ఓకే మళ్ళీ ఇక్కడ మీకు ఇవన్నీ కూడా టెంప్లేట్సే, ఇవన్నీ కూడా టెంప్లేట్సే. సో ఈ టెంప్లేట్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అవి మనం చేయాల్సి వస్తే ఎలా చేయొచ్చు. అయితే మొన్న నేను న్యూలోనే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే పైన రిబ్బన్స్ ఇవేవి రాలేదు సార్. ఇది ఓకే ఇవ్వంటున్నారా, ఇవ్వంటున్నారా కొన్ని పేపర్ ఓకే చెప్తానండి. మీరు టాప్ రైట్ ఓకే ఇప్పుడు చూడండి, ఇలా వచ్చిందా, ఇలా వచ్చిందండి. ఏం లేదండి, టాప్ రైట్ కార్నర్ లో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక నిమిషం రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్కడన్నా రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఒక నిమిషం చెప్తాను. అది నా సిస్టమ్లో కూడా పోయింది బట్ ఇట్ విల్ కమ్. మీరు మామూలుగా ఏదైనా క్లిక్ చేశారనుకోండి వస్తుంది మళ్ళీ. అయితే బయట క్లిక్ చేస్తే పోతుంది, ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఓకే ఇక్కడ, లేదంటే దాని మీద అది వచ్చినప్పుడు రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే కస్టమైజ్ దిస్ రిబ్బన్ ఇది కాదు చెప్తాను, ఒక ఆప్షన్ ఉంటుందండి. నా సిస్టమ్లో ఇప్పుడు రావట్లేదు బట్ ఇట్ విల్ బి దేర్, కొలాప్స్ ద రిబ్బన్ ఓకే. ఇక్కడ ఓకే క్లిక్ చేసేయండి, 1 మినిట్ అండి, హోమ్కి వెళ్తున్నాను. ఓకే కొలాప్స్ ద రిబ్బన్ అని ఒకటి ఉందండి, ఇది మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి మళ్ళీ మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్లిక్ చేయండి, మీకు ఎక్కడైనా కానీ ఓకే ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కస్టమైజ్ రిబ్బన్, కొలాప్స్ ద రిబ్బన్ ఇలా వస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేశారంటే మీకు ఇలా వస్తాయి, వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోండి అలా. ఇంకో దగ్గర ఆప్షన్ క్లియర్గా వస్తుందండి, ప్రస్తుతం నా సిస్టమ్లో అది సరిగా కనబడట్లేదు బట్ మీరు ఎక్కడైనా ఇక్కడ రైట్ క్లిక్ చేశారంటే మీకు అది తెలిసిపోతుంది. ఓకే సార్. హలో సార్. చెప్పండి. ఇందాక మీరు ఒక ఇమేజ్ తీసుకున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో, అవునండి. ఆ ఇమేజ్ పైన ఏమైనా టైప్ చేయడానికి వస్తుందా మనకు? చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిక్చర్ తీసుకుంటున్నాను, తీసుకొని ఇక్కడ దిస్ డివైస్ లో ఉన్న ఏదైనా ఒక పిక్చర్ పెడతాను, డౌన్లోడ్స్ లోకి వెళ్తున్నాను. ఓకే ఈ గార్డెన్ ఫోటో ఉంది, సో ఇది ఉందండి. ఇప్పుడు ఇక్కడ దీని పైన మీరు ఏదైనా టైప్ చేసుకోవాలనుకోండి, ఏం చేయాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, సో ఇన్సర్ట్లో టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ బాక్స్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. తీసుకొని ఫస్ట్ అయితే మీరు టైప్ చేసేయండి, టైప్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని మీరు దాని మీద మూవ్ చేయొచ్చు. ఎలా మూవ్ చేయొచ్చు అనేది చెప్తాను. టైప్ యువర్ క్యాప్షన్ హియర్ ఓకే. ఇప్పుడు నేను తీసుకొచ్చి దీని మీద పెట్టడానికి ట్రై చేస్తే రావట్లేదు కదా, సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ లేఅవుట్ ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే వేరే ఏదైనా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వేరే ఏదైనా పెట్టండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఈజీగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా ఏ ఆప్షన్ పెట్టాను, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అని పెట్టాను ఇలా. అంటే ఇందులో వేరే ఏదైనా మీరు ట్రై చేయొచ్చు ఓకే. కొన్నిటికి రావట్లేదు బట్ మీరు ఓకే ఇదైతే బాగా పనిచేస్తుందండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని మోడిఫికేషన్స్ అన్ని చేసుకోవచ్చు. ఓకే సార్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హ్యాండ్ రేస్ చేశారుగా నేను పిలుస్తాను. గోపికృష్ణ గారు మీరు మాట్లాడారా? హ్యాండ్ రేస్ చేశారు కదా, మాట్లాడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాట్లాడుతున్నట్లయితే. ఓకే రాకేష్ గారు మాట్లాడారా? మీరు ఇందాక మాట్లాడినట్టు గుర్తు నాకు. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఒక పాప్లమెంట్ అంటారా వాటిని, ఇప్పుడు మనకు ఐ మీన్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ కి 300 అవుట్ ఆఫ్ 300 కి 300 మార్క్స్ వచ్చాయి, మన కంగ్రాచులేషన్స్ అని ఒక చెయ్యాలి. అది మనకు వాటిలో పాసిబుల్ అవుతుందా లేదా దానికి సపరేట్ ఏమైనా ఉంటుందా? వాటిలో కూడా చేసుకోవచ్చు అండి. మీరు ఏం చేస్తారంటే మామూలుగా
ఈ ఇందులోకి మీరు సెపరేట్ క్లాస్ ఉంటే తీసుకోండి అని. నేను రేపటి క్లాస్ లో నేను దాని గురించి డిస్కషన్ ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ నేను కంగ్రాచులేషన్స్ ఇప్పుడు సెర్చ్ లో ఇక్కడ ఎలా అంటే ఫైల్లోకి వెళ్ళిపోయి న్యూ అని ఇక్కడ మీరు అటువంటి టర్మ్ సెర్చ్ చేస్తారనుకోండి కంగ్రాచులేషన్స్ ఏమైనా టెంప్లెట్స్ ఉంటే వస్తాయి మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు చూద్దాం ఒకసారి చూడండి కంగ్రాచులేషన్స్ గ్రాడ్యుయేట్ ఇలా మీరు ఓపెన్ చేసుకొని మోడిఫికేషన్స్ అవి చేసుకోవచ్చు అండి ఈజీగా లేదు ఇంటర్నెట్లో మీకు ఏదైనా నచ్చింది అనుకోండి అది కూడా మనము వర్డ్లో డిజైన్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం ఉండదు విత్ ఫోటోతో చేసుకోవచ్చా సార్ చేసుకోవచ్చు ఎనీథింగ్ వీ కెన్ డిజైన్ వర్డ్ చేసుకోవచ్చు అండి నేను చెప్తాను రేపటి క్లాస్లో నాకు ఒకసారి గుర్తు చేయండి ఒకవేళ నేను వేరే చెప్తున్నట్లయితే ఇంటర్నెట్లోకి వెళ్దాం ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు వర్డ్లో అనుకోండి నేను కంగ్రాచులేషన్స్ అని టైప్ చేస్తే నాకు ఎన్ని ఆప్షన్స్ వచ్చాయి ఓన్లీ 8 ఆప్షన్స్ వచ్చాయి సో మనకి ఇందులో నచ్చలేదు అనుకోండి మనము ఇంకా కొంచెం బెటర్ డిజైన్ ఏదైనా చేయాలనుకుంటే ఇంటర్నెట్లో ఆప్షన్స్ చూసుకొని దాన్ని మనం దాని నుంచి ఐడియాస్ తెచ్చుకొని మనం ఓన్గా ఎలా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ freepik.com లో నేను కంగ్రాచులేషన్స్ అని టైప్ చేశాను అనుకోండి చూడండి కంగ్రాచులేషన్స్ బ్యానర్ అని కొట్టాను అనుకోండి మంచి మంచి డిజైన్స్ వస్తాయి చూడండి ఒక ఫోటో ఉంది చాలా నైస్ మనకి వర్డ్ లో కంటే నైస్ గా బెటర్ గా ఉంది కదా ఇది కూడా వర్డ్ లో చేయొచ్చు అదేం ప్రాబ్లం ఉండదు చూడండి ఇలా సో రేపు మీరే ఒకటి సెలెక్ట్ చేయండి ఆ సెలెక్ట్ చేసిన డిజైన్ ని మనం వర్డ్ లో చేద్దాం ఓకేనండి వాట్సాప్ లో ఓకే ఓకే సరే అండి సార్ ఒక స్మాల్ డౌట్ సార్ చెప్పండి సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సో అది సార్ అది వర్డ్ వర్డ్ మధ్యలో గ్యాప్ రావట్లేదు సార్ నాకు అది ఒకసారి చూపిస్తాను యాక్చువల్ గా వర్డ్ కు మధ్యలో స్పేసింగ్ అనేది మనం సెట్ చేయడానికి కుదరదండి అందులో సెట్టింగ్ ఏం లేదు వర్డ్ లో నాకు తెలిసైతే లేదండి అది వచ్చేసి మనకి సిస్టమ్ లో ఆటోమేటిక్ గా మనము స్పెసిఫై చేసిన విడ్త్ ను బట్టి జస్టిఫై చేస్తే మనకు అది స్పేస్ అదే ఆటోమేటిక్ గా సిస్టమ్ అనేది సెట్ చేస్తుంది అక్కడ ఉన్న ఫాంట్ ను బట్టి ఫాంట్ సైజ్ ను బట్టి ఎంత గ్యాప్ ఉండాలి ఉన్నదాన్ని ఈక్వల్ గా అడ్జస్ట్ చేస్తుంది అలా లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టుకోండి లేదు అంటే మీరు ఏదైనా ఫార్మాటింగ్ చేస్తున్నారండి పర్టికులర్ గా సో దాన్ని ఒక్కసారి నాకు పంపించండి వేరే ఏదైనా పాసిబిలిటీ ఏదైనా ట్రిక్ ఉంటే నేను చెప్తాను అది ఎలా సాల్వ్ చేసుకోవాలి వచ్చిన ప్రాబ్లం చెప్పండి అది ఎలా సాల్వ్ చేసుకోవాలి నాకు ఐడియా వస్తే చెప్తాను చూస్తే ఒకటి ట్యాబ్ తర్వాత అంటే లైక్ ట్యాబ్ లాంటిది ఇప్పుడు మనం ఒక వర్డ్ తర్వాత ఒక ట్యాబ్ కొట్టం అనుకోండి బటన్ సో అది సమ్ డిస్టెన్స్ అది మూవ్ అవుతుంది కదా సార్ అవునవును అందులో అంత డిస్టెన్స్ కాకుండా దాంట్లో హాఫ్ డిస్టెన్స్ నాకు కావాలి సార్ అంటే నాకు ఎలా ఉంటుందంటే సార్ ఇది ఇప్పుడు మ్యూజిక్ లో నోట్స్ ఉంటాయి సార్ అది నోట్స్ అనేది కరెక్ట్ అలైన్మెంట్ లో ఉండాలి సార్ ఓకే అయితే నేను ఒకటి చెప్తానండి ఓకే మీరు చెప్పిన ప్రాబ్లం నాకు అర్థమైంది వర్డ్ కి మధ్యలో స్పేసింగ్ అంటే మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ లో చేయకండి పవర్ పాయింట్ లో చేయండి పవర్ పాయింట్ లో మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బాక్సులు తీసుకోండి నేను ఇప్పుడే చెప్తాను మీకు ఈజీగా ఉంటుంది ఓకే సో మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు అది వర్డ్ లో చేయకండి వర్డ్ లో మీకు ప్రాబ్లం అవుతుంది ఇది పవర్ పాయింట్ స్లైడ్ ఓకే సో ఇన్సెట్ లో టెక్స్ట్ బాక్స్ కి వెళ్ళండి టెక్స్ట్ బాక్స్ లో మీరు ఫస్ట్ పదం టైప్ చేయండి ఫస్ట్ వర్డ్ అంటే వర్డ్ అనుకోండి వర్డ్ ఒకటే ఉంటుంది వర్డ్ వన్ అని పెడతాను వర్డ్ వన్ ఇది ఒక వర్డ్ వన్ అండి సో మీకు ఎంత స్పేస్ కావాలి అనేది ఓకే ఫాంట్ సైజ్ అంతా కూడా సెట్ చేసేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాంట్ సైజ్ పెట్టుకున్నాను మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి ఓకే మీకు ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ మీరు మాన్యువల్ గా ఇచ్చుకోవచ్చు మీకు కరెక్ట్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తుంది ఇది వర్డ్ టూ తర్వాత అదే విధంగా మళ్ళీ ఇది కూడా పట్టుకొని లాగండి రెండు పట్టుకొని లాగితే మీకు ఇలా వచ్చేస్తాయి ఇలా మీరు మూవ్ చేస్తున్నప్పుడు మీకు చూడండి అక్కడ ఈక్వల్ గా స్పేసింగ్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు మనకు కొన్ని ఇండికేటర్స్ వస్తాయి అప్పుడు వదిలేసేయండి వర్డ్ త్రీ సో మీరు ఆ మ్యూజిక్ సింబల్స్ కానీ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ యూ జస్ట్ అడ్జస్ట్ మాన్యువల్లీ దెన్ కంటిన్యూ వర్కింగ్ ఇలా
ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇక్కడ నాకు స్పే పట్టట్లేదు కాబట్టి ఇలా నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు కావాలనుకుంటే నేను ఇలా మొత్తం ఈక్వల్ గా చేసేసుకొని ఈక్వల్ గా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్పేసింగ్ అనేది అరేంజ్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అరేంజ్ అని పోయి అరేంజ్ లో డిస్ట్రిబ్యూట్ హారిజెంటల్లీ అలైన్ టు స్లైడ్ అని పెట్టుకొని అరేంజ్ అలైన్ లో డిస్ట్రిబ్యూట్ హారిజెంటల్ పెట్టాలనుకోండి, ప్రతి దానికి కూడా మనకి ఈక్వల్ స్పేసింగ్ అలా వచ్చేస్తుంది. అంటే మీకు టూ అనుకుంటే మీరు దగ్గర దగ్గర పెట్టుకోండి మీకు కావాల్సిన. మళ్ళీ వర్డ్ కి వెళ్ళకండి, ఇక్కడే చేసుకోండి. ఎందుకంటే వర్డ్ లో మనకి ఇట్లా ఉండదండి, వర్డ్ లో అంతా కంటిన్యూస్ లాగా ఉంటుంది. సార్ ఇప్పుడు ఇక్కడ అంతా బాగానే అరేంజ్ చేసాము, దీన్ని కాపీ పేస్ట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం వస్తుంది సార్? ఓకే చెప్తా. అంటే మీరు ఏదైనా ఒక ఇమేజ్ లాగా ఏదైనా చిన్న డయాగ్రామ్ లాగా ఇందులో ప్లాన్ చేస్తున్నారు, దీన్ని మళ్ళీ వర్డ్ లో మీ మెయిన్ రైటప్ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నారా? అవును సార్. అంటే ఆల్రెడీ ఒక 20 పేజెస్ ఉన్నాయి సార్ వర్డ్ లో. చెప్తాను. సో అయితే మీరు ఈ పవర్ పాయింట్ లో మీరు డిజైన్ చేసుకున్న డయాగ్రామ్ కానీ స్ట్రక్చర్ కానీ ఏదైతే ఉందో ఇది ఇలా సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మీరు లైన్స్ కొట్టుకొని మధ్యలో లైన్స్ కావాలంటే కూడా అది పెట్టుకోవచ్చు. సరే, ప్రస్తుతం ఇది ఇలా తీసుకొని కాపీ చేసుకుంటారు, ఈ ఫైల్ సేవ్ చేసి పెట్టుకోండి ఫర్ ఫర్దర్ ఎడిటింగ్ పర్పస్. ఇప్పుడు నేను వర్డ్లోకి వెళ్ళిపోయి మీరు మీ డాక్యుమెంట్లో ఏం చేస్తారంటే డైరెక్ట్గా పేస్ట్ చేయకూడదు. డైరెక్ట్గా పేస్ట్ చేస్తే మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా అంటే సార్ చూడండి, కంట్రోల్ వి కొట్టాను, కంట్రోల్ వి కొడితే ఇలా వచ్చింది. ఇప్పుడు మీకు ఫాంట్ సైజ్ పెద్దగా చిన్నగా చేసుకోవాలంటే చూడండి ఇలా మీకు గజిబిజి అయిపోతాయి మొత్తం. అవును సార్, అవును. ఇప్పుడు కంట్రోల్ జీ చేశారనుకోండి, గ్రూప్ చేయడానికి ఉందా అని చూద్దాం. గ్రూప్ చేస్తే ఎంతవరకు బాగుంటుంది చూద్దాం. గ్రూప్ అన్నాను, గ్రూప్ చేసిన తర్వాత సైజ్ తగ్గిస్తే బాగుంటుందా చూడండి. చూడండి ఇప్పుడు కూడా తేడా అయిపోతుంది, చూసారా? కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్ ఎడిటింగ్ ఫైల్ అక్కడ ఉంచండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే హోమ్లో పేస్ట్ దగ్గర చిన్న డౌన్ యారో ఉంటుంది, ఇక్కడికి వచ్చి పిక్చర్ లాగా చేసుకోండి, పేస్ట్ యాజ్ పిక్చర్. సో ఇలా చేసుకున్నారనుకోండి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎలా చేసుకోవచ్చు, ఇలా సైజ్ తగ్గించుకోవచ్చు, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేరే దగ్గర పెట్టాలనుకోండి, ఈ టెక్స్ట్ రాపింగ్ చేంజెస్ చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఉందనుకోండి, టెక్స్ట్ పక్కన కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు మీరు ఇలా. సో మామూలుగా లోపల ఎడిట్ చేసుకోవచ్చు సార్? వర్డ్ వన్ బదులు మనం ఇంకేదైనా ఇక్కడ ఎడిటింగ్ కుదరదండి. మీరు ఎడిటింగ్ అంతా కూడా పవర్ పాయింట్ స్ట్రక్చర్ చేసుకోండి, ఇక్కడికి వచ్చి ఇమేజ్ లాగా పేస్ట్ చేసేయండి. ఓకే ఓకే సార్. మళ్ళీ ఏమైనా ఫ్యూచర్ లో ఎడిటింగ్ ఉంటే పవర్ పాయింట్ లో ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ డిలీట్ చేసి కొత్తగా పేస్ట్ చేసుకోండి. అలా టూ ఫైల్స్ మెయింటైన్ చేయాలి, వర్డ్ పవర్ పాయింట్. అలా డబల్ డబల్ పని అవుతుంది సార్ అందుకని. అంటే మనకి అక్కడ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది అండి డయాగ్రామ్స్. అంటే మీరు వర్డ్స్ అనే కాదు, మీరు మళ్ళీ ఏదైనా సింబల్స్ కూడా పెడతారేమో అక్కడ. సో ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది మీరు ఏదైనా ఐకన్స్ కానీ సింబల్స్ కానీ పెట్టినప్పుడు. అలా సార్ ఇప్పుడు మనం తెలుగు లాంగ్వేజ్ కూడా చేసుకోవచ్చు సార్? బేసిక్ గా తెలుగులో చెప్తున్నారు సార్ మాకు, అంటే అది చెప్తాను ఇప్పుడు. ఓకే, క్లాస్ అయితే అయిపోయిందండి, మాట్లాడాలనుకున్న వాళ్ళు మాత్రం ఉండండి. ఎందుకంటే మళ్ళీ నన్ను మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఎక్కువ టైం తీసుకొని. తెలుగు ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది మీకు ఇక్కడ వస్తుంది. ఓకే చెప్తాను, ఒక్క నిమిషం అండి, నేను స్టాప్ షేర్ చేస్తాను, వేరే స్క్రీన్ లో చూపిస్తాను. స్టాప్ షేర్ చెప్పండి సార్. అది పేజ్ మొత్తం సేమ్ స్పేస్ తో వస్తుందా సార్? ఇది ఈ పేజ్ పవర్ ఫైల్ లో. వర్డ్ ఫైల్ లో ఏంటండి ప్రాబ్లం ఏంటండి మళ్ళీ ఒకసారి? పవర్ ఫైల్ లో పేజ్ మొత్తం అలైన్మెంట్ అనే వస్తుందా అంటున్నారు. వస్తుంది అంటే చూడండి మీరు స్లైడ్ మొత్తం యాజ్ ఇట్ ఇస్ రావాలండి. స్లైడ్ మొత్తం రావాలంటే ఏం చేయాలంటే పవర్ పాయింట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అనండి. సేవ్ యాజ్ అన్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పవర్ పాయింట్, ఒక నిమిషం చెప్తాను. ఇక్కడ దీనికంటే నేను ఏం చేస్తానంటే మీరు ఒక టెంప్లేట్ తీసుకుంటాను. ఇది ఒక టెంప్లేట్,
ఈ టెంప్లెట్ క్రియేట్ అంటాం కదా. దాని తర్వాత ఇక్కడ ఇవన్నీ స్లైడ్ స్లైడ్ మీకు స్లైడ్ యాజ్ ఇట్ ఇస్ కావాలంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని దిస్ పీసీలో ఎక్కడైనా పర్లేదు, ఇక్కడ జేపీజీగా సేవ్ యాజ్ చేసుకోండి. ఎక్కడ చేస్తుంటారంటే మీరు, నేను ప్రస్తుతానికి డెస్క్టాప్ మీద ఒక డిలీట్ అనే ఫోల్డర్ పెడతాను, ఇందులో సేవ్ సేవ్ అంటున్నాను. ఇప్పుడు ఆ ఫోల్డర్లో ఈ స్లైడ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి, అవి మీరు వర్డ్లో కానీ ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, చూడండి ఇప్పుడు డిలీట్ అనే ఫోల్డర్ ఉంది. అదే మనం టెక్స్ట్ టైప్ చేస్తాం కదా సార్, అది మొత్తం ఎంటైర్ స్లైడ్ మొత్తం సేమ్ స్పేస్ తో వస్తుందా అని అడుగుతున్నా సార్. వస్తుందండి, ఒకసారి నాకు అంటే క్లియర్ గా అర్థం కాలేదు. మామూలుగా ఇప్పుడు మీరు వర్డ్ వన్ వర్డ్ టూ అని కాపీ పేస్ట్ చేస్తారు కదా, అవునవును, ఎంటైర్ స్లైడ్ మొత్తం మనం టైపింగ్ చేస్తూ ఉంటాము, సేమ్ స్పేస్ వస్తుందా రాలేదా అనేది నేను అడుగుతాను. ఇప్పుడు చూడండి సేమ్ సేమ్, ఇప్పుడు అంటే మీరు మీరు కంపల్సరీ ఒక పిక్చర్ లాగా పేస్ట్ చేసుకోవాలి. పిక్చర్ లాగా పేస్ట్ చేసుకుంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, నేను పెద్దగా చిన్నగా చేసినప్పుడు ఆ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది, గ్యాప్ అనేది ఇలా. కానీ మీరు పిక్చర్ పిక్చర్ లాగా కాకుండా నార్మల్ గా పేస్ట్ చేస్తే సేమ్ స్పేసింగ్ రాదు, మొత్తం గజిబిజిగా మారిపోతుంది, అది తగ్గిస్తుంది. అలా ఎప్పుడు చేయకూడదు. పవర్ పాయింట్ నుంచి తెచ్చుకునే డయాగ్రామ్స్ అన్ని కూడా పిక్చర్స్ లాగా పేస్ట్ చేసుకుంటే మనకు ఫ్లెక్సిబిలిటీ ఇలా బాగుంటుంది.